जय श्री कृष्ण चैतन्य प्रभुनंद श्री अद्वैत गणधर शिव शक्ति गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे राम ओम नमो भगवते वासुदेवाय 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 मूढ़ स्कंदम 25 अध्यायम अध्याय पेर भक्ति योग महिमा ఎవరు వర్ణిస్తారు ఇందులో కపిల భగవాన్ ఎవరికి వివరిస్తున్నారు దేవహూతి మాత దేవహూతి 5వ శ్లోకం నాలుగో శ్లోకంలో వచ్చేసి గురు శిష్య గురువు లక్షణాలు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి అనేది నాలుగో శ్లోకంలో ఉంది అక్కడ ఎవరు వచ్చారు నాలుగో శ్లోకంలో మైత్రేయ ముని ఇదిర ప్రశ్నలు వేస్తుంటే మైత్రేయ ముని చెప్తున్నారు ఇక్కడ కూడా చూడచ్చు ఈ అధ్యాయంలో కపిల భగవాన్ ని దేవగతి మాత ప్రశ్నిస్తుంది ఆధ్యాత్మిక విషయాల గురించి అలా అనుకోవతో గురువు నుంచి స్వీకరించాలి జ్ఞానం స్వీకరించే విధానం అనేది ఒకటి ఉంటుంది చాలా అనుకోవద్దు వినయ విధేయతలతో ప్రశ్నించాలి సేవ చేయాలి ఈరోజు 5వ శ్లోకం 6వ శ్లోకం 6వ శ్లోకం భాష లేదు తెచ్చావా ఎవరు అడిగారు పుస్తకం తెచ్చుకోవాలి శ్లోకం చెప్పండి అని తెచ్చిన మళ్ళీ ఆడబెట్టాను అది మా రోజు నేను బయటికి వెళ్తామని మళ్ళీ ఆడబెట్టాను మళ్ళీ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ పితరి ప్రస్థితి అరణ్యం పితరి ప్రస్థితి అరణ్యం మాతో ప్రియ చికిత్సయ మాతో ప్రియ చికిత్సయ तस्मिन् बिंदु सरे तस्मिन् बिंदु सरे अवासित भगवान तस्मिन् बिंदु सरे अवासित तस्मिन् बिंदु सरे अवासित भगवान कपिल किला भगवान कपिल किला मैत्रेय मुनि पलकिन कर्दम मुनि अड़वी की वेल्लिन तर्वात कपिल भगवानुडु తన జననియగు తల్లియగు దేవహూతి ప్రీత్యర్థమై బిందు సరోవర తటమునందు నివసించాను భాష్యం తండ్రి లేని లోటు లేనప్పుడు తల్లి బాధ్యతను స్వీకరించి భర్త వియోగమును ఆమె అనుభవించకుండునట్లు తన శాయశక్తుల సేవించుట యుక్త వయస్కుడగు తనయుని బాధ్యత అదే విధంగా తల్లి బాధ్యతను కుటుంబ వ్యవహారంలో చూడగలిగే పుత్రుడు ఉన్నప్పుడు వెంటనే గృహమును వీడుట భర్త యొక్క ధర్మం వైదిక విధానపు గృహస్థ జీవనం అదే మరణ సమయం వరకు గృహ కలాపములంది ఎవ్వరునూ చిక్కుపడక వాటిని విడిచి వదిలి వెళ్ళవలేను అప్పుడు యుక్త వయస్కుడు పుత్రుడు ఇంటి వ్యవహారములను తల్లి బాధ్యతలను స్వీకరించను పితరి ప్రస్థితి అరణ్యం మాతు ప్రియ చికిత్సయ తస్మిన్ బిందు సర్యావాసి భగవాన్ కపిల కిల కర్దమ్ముని అడవికి వెళ్ళాడు ఎవరి కర్దమ్ముని దేవుతి భర్త దేవుతి భర్త ప్రజాపతి గొప్ప యోగి అడవికి వెళ్ళాడంటే ముందు
ముందు వెళ్ళలేదా? ముందుగానే అడవిలోనే ఉండేది ఆయన. ఎక్కడ, ఏ నది తీరంలో ఉండండి? నది కాదు, అది ఒక సరోవరం దగ్గర. బిందు సరోవరం. బిందు సరోవరం ఇక్కడ ఋషుల ఆశ్రమాలు, యోగులు ఋషులు సాధువుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అని వర్ణాలు వచ్చింది కదా. ఇప్పుడు ఎలాగైతే ఆధునిక కాలంలో కాలనీలన్నీ కట్టుకుంటారు కదా, అప్పట్లో ఋషులు సాధువులు కుటీరాలు ఆశ్రమాలు ఏర్పరచుకొని ఉండేవాళ్ళు నదులు సరోవరాల దగ్గర. అక్కడ చూడు ఎంత వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి. వాళ్ళు ఉన్న చోట ప్రకృతిలో నివసిస్తూ చాలా సరళమైనటువంటి జీవితం, చిన్న చిన్న కుటీరాలు వేస్తుంది. సరే, ఇక్కడ అడవికి వెళ్ళారు, అదొకటి చర్చించుకోవచ్చు ఇక్కడ. తర్వాత పుత్రుడి యొక్క బాధ్యత, తర్వాత స్త్రీ యొక్క సంరక్షణ, ఈ విషయాలు ఉన్నాయి దీంట్లో. కర్దమముని అడవికి వెళ్ళడం, ఆయన వివాహం అయింది. ఎవరిని వివాహం చేసుకుంది ఆయన? దేవహూతి. దేవహూతి తండ్రి ఎవరు? మనవు, స్వయంభూ మనవు. ఎంతమంది పుత్రిక లేనకు? ఒక్కటే కూతురు. ఒకటేనా? స్వయం ముగ్గురు. ముగ్గురు పుత్రులు, ముగ్గురు ముగ్గురు కూతుర్లు. ఇద్దరు కూతురు. ఇద్దరు కూతుర్లా? పుత్రులు ఎంత తెలియదు కానీ ముగ్గురు ముగ్గురు అయితే కూతుర్లు. సరే, కపిల భగవాన్ ఒకడే? ఈ కర్దమునికి 9 మంది కూతుర్లు. నేను అడిగింది ఎవరికి ఇప్పుడు? ఆయనకు 9 మంది కూతుర్లు, కపిల భగవాన్ కూడా కొడుకు. నేను ఎవరిని అడిగాను ఇప్పుడు? ఎవరి గురించి అడిగాను ఇప్పుడు? కపిల ముని కూతుర్లు ఎంతమంది అని అడిగాను? 9 మంది కాదులేండి, కపిల ముని కాదు, దేవహూతి మాత వాళ్ళ వాళ్ళ నాయనకు ఎంతమంది అన్నట్టు అని అని అనిపించింది, అందుకోసమే ఆగిపోయాం. అది కథ. కర్దమునికి అయితే 9 మంది కూతుర్లు, ఒక కొడుకు. కర్దమ్ముని అనే యోగి వివాహం చేసుకోవాలనుకుంటే స్వయంభూ అని కూతురు దేవహూతి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకునే ముందే చెప్తాను, నేను ఎక్కువ కాలం ఉండను ఈ గృహస్థ జీవనంలో. నేను ఆధ్యాత్మికమైనటువంటి వాటి ఆధ్యాత్మిక జీవనం ఆయన యోగ, నేను వెళ్ళిపోతాను మళ్ళీ అని ముందే చెప్తుంటారు. దేవహూతి రాజకూతురు. రాజకూతురు అంటే ఎంత చక్కటి సౌకర్యాలు ఉంటాయి ఊహించలేము. ఊహ అందదు. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూతుర్లో కూడా అర్థం కావాలి, అటువంటి వైభవం ఉంటుంది రాజు కూతుర్లో. అటువంటి ఆమె కర్దమ్మని ఇష్టపడింది. కర్దమ్మని ఎక్కడో బిందు సరోవరంలో అడవిలో జీవనం పూర్తి వ్యతిరేకం. దానితో పోల్చుకుంటే, రాజరికంతో పోల్చుకుంటే ఇది పేదరికం లాగా అనిపిస్తుంది. ఏది సాధువులు ఇక్కడ ఉండేది, కానీ పేదరికం దానికంటే ఎక్కువ కాబట్టి దేవహూతి ఆకర్షితురాలేదు. పూర్వం రాజులు ఎందుకు సాధువులను ఎంతగా ఆహ్వానించేది, గౌరవించేది అంటే వాళ్ళకి తెలుసు మాకంటే కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నా దగ్గర భౌతిక ధనం ఉంది, వీళ్ళ దగ్గర ఆధ్యాత్మిక ధనం ఉంది. అందుగురించి సాధువులు వచ్చినప్పుడు కిందకు దిగి వచ్చేవాళ్ళు. రాజ్యంలో వాళ్ళ రాజ్య పరిధిలో ఎవరున్నా ఎంతటి వ్యక్తి వచ్చినప్పుడు దిగిరారు వాళ్ళు. కేవలం సాధువులు వచ్చినప్పుడు దిగి వస్తారు రాజు. స్నేహితుల కోసం రావచ్చేమో అది వేరు, కానీ సాధువులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం, వాళ్ళ పాదాలు సేవ చేయటం ఇటువంటి దేవహూతి అనేది అర్థం చేసుకోవచ్చు. దేవహూతికి చాలా ఒక్కటి అవగాహన ఉంది, ఆధ్యాత్మిక అవగాహన. కాబట్టి కర్దమ్ముని వివాహం చేసుకోవడం ఇది మంచి వైభవమైనటువంటి భవనాల్లో నివసిస్తున్నటువంటి ఒక సాధారణ కుటీరంలో నివసించడానికి ఒప్పుకుంది. ఎంత మంచి శిక్షణ పొందాలి తండ్రి నుంచి, తల్లిదండ్రుల నుంచి తప్పకుండా ఫలితం ఉంటుంది.
నేను చూసాం కదా శోభారి ముని ఎంతమంది 50 మందిని వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత ఆయన యోగ పరిపూర్ణత కొరకు పూర్తిగా ఆ మార్గంలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కూడా ఆయన అనుసరించి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక లోకాలకు చేరుకున్నారు. ఆధ్యాత్మిక లోకం చేరుకున్నారు. అక్కడ రాశారు భర్తను చక్కగా అనుసరించడం వల్ల భార్యకు ఉన్నత గతి ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి ఆధ్యాత్మిక ఫలితం వచ్చేస్తుంది ఆమెకు కూడా. అంటే భర్త చక్కగా అనుసరించేవాడే ఉండాలి, అది కూడా ఉండాలి. భర్త తాగుబోతు మనుడు ఈ మాసం ఇది తెచ్చారము అంటే ఈయనకేమొస్తుంది? వాళ్ళు ఆ పాపాన్ని పంచుకుంటారు. పాపాన్ని ఎందుకు పంచుకుంటారు? ఆధ్యాత్మికంగా చక్కగా ఉన్నప్పుడు భర్త ఆ భర్తకు సేవ చేస్తే ఆ ఫలితం వాళ్ళకు కూడా వస్తుంది. పాపం చేస్తే భర్త పాపం చేస్తే భార్యకు రాదా? మండోదరికి పాపం రాలేదా? అదే డౌట్ బాబు నాకు. ఇప్పుడు చెప్తూనే ఉంది తప్పును చేసేది నాకు వైపు. తప్పు అని చెప్తే పాపం అది సరే అని చెప్తూనే ఉంది కదా ఒక పక్క. ఆమె చెప్పింది, మిగతా వాళ్ళట చెప్పకోకుండా అనుసరిస్తే వస్తుంది. వీళ్ళు మంద తాగేది మాంసం తినేది అంటే వండి పెట్టడం కానీ అనుసరించి ఉంటే కదా. భర్త మందు తాగుతాడు, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం, మాంసం భర్త మాంసం తింటాడు, ఏమో తినకపోయినా వండి పెట్టడం కానీ అనుసరించినట్టే కదా. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా చక్కగా నియమావళి పాటిస్తున్న వ్యక్తికి సేవ చేయడం వల్ల ఆమెకు కూడా ఆ ఫలితం వస్తుంది. సరే ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, కపిల భగవాన్ అడవికి వెళ్ళిపోయాడు. అంటే కపిల భగవాన్ కర్దమ ముని కపిల భగవాన్ కొంచెం యుక్త వయసు వస్తూనే కర్దమ ముని ఏం చెప్పారు, ఇంకా నేను ముందు చెప్పిన విధంగానే నా పుత్రుడు పెద్దవాడయ్యాడు కాబట్టి నేను ఆధ్యాత్మిక సాధనాల్లో పూర్తిగా నిమగ్నం కావడానికి వెళ్ళిపోతున్నానని ఆయన వెళ్ళిపోయారు. ఇది వర్ణాశ్రమ విధానంలో ఉన్న పద్ధతి. ఉన్నతమైన వాళ్ళు వర్ణాశ్రమ విధానంలో ఏదైతే హిందూ అని పిలుస్తున్నారో, ఈరోజు హిందూ అనే పదం ఎక్కడ లేదు వేదాల్లో, అది వర్ణాశ్రమ విధానం అంటారు. ఇది అన్ని చోట్ల అందరికి వర్తిస్తుంది. హిందూ అనే పదం కేవలం ముసల్మాన్లు మొఘలులు ఈ సింధు నది పరివాహంలో ఉన్నటువంటి నాగరికత అనేది ఆ సింధు అనేది పలకలేక హిందూ అనేది పదం భగవద్గీతలో లేదు, వేదాల్లో ఎక్కడ లేదు హిందూ అనే పదం. ఈరోజు కలియుగం యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ఠ ఏంటంటే ప్రభుత్వం యొక్క దరఖాస్తులన్నిటిలో హిందువా కాదాము ఈ పదం వాడుతున్నారు. మూర్ఖత్వానికి సాక్ష్యం అన్నమాట, నిరూపణ. దాని మీదనే గొడవలు హిందూ. మరి వర్ణాశ్రమ ధర్మంలో ఏంటి, ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటారు, ముందు శిక్షణ ఉంటుంది చక్కగా బ్రహ్మచారి శిక్షణ, తర్వాత గృహస్థులుగా కొంతకాలం ఉండి తనకు కుటుంబాన్ని పోషించగల చూసుకోగల పుత్రుడు ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి వెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారు వానప్రస్థం, వనాలలో నివసించడం జరిగింది దాన్ని వానప్రస్థం అంటారు. వానప్రస్థంలో కూడా భార్య కొంతకాలం ఉంటుంది. తర్వాత ఆయన యుక్త వయసులో ఉన్నటువంటి కొడుకు కుటుంబాన్ని చూసుకోగలరు, కొడుకున్నాడు కాబట్టి తండ్రి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి బాధ్యత ఎవరు తీసుకోవాలి, భర్త లేడు కాబట్టి ఆమెకు కుమారుడు తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తల్లి ప్రీత్యర్థము ఆయన అక్కడ నివసించసాగాను. ఎవరు కపిల భగవాన్ తల్లి యొక్క సంరక్షణ కొరకు. ఇక్కడ చూడొచ్చు సీతాదేవి విషయం చూడండి, కుంతిదేవి విషయం చూడండి. సీతాదేవిని అడవికి వెళ్ళమని చెప్పలేదు, నేను ఎందుకు వెళ్ళినామే వివాహం అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. కుంతిదేవి భర్త లేడు, పెరిగిన పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు, పిల్లల సంరక్షణలో ఉండాలి. కాబట్టి స్త్రీ వివాహం అయ్యే వరకు, యవ్వనం వచ్చి వివాహం అయ్యే వరకు తండ్రి సంరక్షణలో ఉండాలి. తర్వాత
వివాహమైన తర్వాత భర్త సంరక్షణ, తర్వాత భర్త లేకుంటే లేదా భర్త ఈ విధంగా ఆధ్యాత్మికంగా పూర్తిగా అన్నట్టు వెళ్ళిపోతే పెరిగి పెద్దవాళ్ళు అయినటువంటి పుత్రులు ఉంటారు, వాళ్ళ సంరక్షణలో ఉండాలి. అయితే ఇది ఆధునిక కాలంలో ఏం చేస్తారంటే స్త్రీని తక్కువ చేసి చూసినట్టు, అలా వివక్ష అంటారే తక్కువ చేసి చూసినట్టు అనేది అది కాదు. అది ఆధ్యాత్మికంగా చూడాలి. ఒకటి శరీర పరంగా కాల్చి చూడాల్సింది. ఫోర్ వీలర్ ఉంటుంది, టూ వీలర్ ఉంటుంది. టూ వీలరు దాని సామర్థ్యం దానికి ఉంటుంది, ఫోర్ వీలర్ సామర్థ్యం ఫోర్ వీలర్కి ఉంటుంది. దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళు ప్రయాణికులే, దీంట్లో వాళ్ళు ప్రయాణికులే, కానీ కూర్చున్న వాహనం తేడా ఉంది. కాబట్టి ఆ వాహనాన్ని బట్టి ఎంత వేగం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దాని లక్షణాలు ఏంటి, దాని గుణాలు ఏంటి, దాని డీజిల్ దీని డీజిల్ దాని ఆయిల్ దీని ఆయిల్ మార్ తేడా ఉంటుంది ఫోర్ వీలర్ టూ వీలర్ లేదా. అదేవిధంగా ఇది ఒక వాహనం, స్త్రీ శరీరం అనేది వాహనమే, పురుష శరీరము వాహనమే. ఇది అర్థం చేసుకోలేకపోయి శరీర భావనలో ఉండడం వల్ల అయ్యో శరీరం తక్కువ చేసి వస్తున్నారు వీళ్ళు, పురుష సమాజం అది ఇది, ఏ వాహనానికి తగ్గట్టు ఆ వాహనాన్ని నియమాలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ఫోర్ వీలర్ రోడ్డు మధ్యలో వెళ్తుంది, టూ వీలర్ కూడా అట్లే వెళ్తా అంటే ఎవరో ఒకరు వచ్చి తగిలించారు కొట్టేస్తారు. కాబట్టి టూ వీలర్ కి నిర్దేశించిన వెళ్ళాలి, ప్రయాణం సాగుతుంది. ఇట్లా ఇది అర్థం చేసుకోలేక తక్కువ చేస్తున్నారు, ఇది చేస్తారు కాదు. అది స్త్రీ అంటేనే ఎప్పుడు సంరక్షించబడుతూ ఉండాలి. చూడండి, సాధారణంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ తట్టుకునే శక్తి పురుషుడికి ఎక్కువ ఉంటుంది. ఏదంటే సమస్య వచ్చినా కూడా అంత తొందరగా ఏడవరు. శారీరకంగా కూడా తట్టుకుంటారు, బరువులు కానీ ఏదైనా తట్టుకోవడం, బయటకు వెళ్ళి 10 చోట్ల తిరిగి రావటం, కష్టపడటం కుటుంబ పోషణ కొరకు. స్త్రీ ఇంట్లో ఉండి కుటుంబాన్ని చక్కదిద్దడము, కుటుంబ సభ్యులకు అవసరమైనది చూసుకోవటము, ఇది సహజమైనటువంటి ఆ శరీరాన్ని ఆ శరీరము ఆ విధంగా పనిచేస్తుంది. ఈయన శరీరం ఆ పురుషుడి శరీరం ఆ విధంగా పనిచేస్తుంది. అంతేగాని ఇక్కడ నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది కాదు. ఆ శరీరం ఎలా పనిచేస్తుందో ఆ విధంగా. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, పిల్లల్ని తల్లి చూసుకున్నట్టు తండ్రి చూసుకోలేదు చిన్న బిడ్డల్ని. చిన్న బిడ్డలని వాళ్ళకు స్నానం చేయించడము, వాళ్ళ బట్టలు ఉతకడము, వాళ్ళకి ఆహారం పెట్టడము, వాళ్ళని లాలించడము, నిద్రపుచ్చడము, ఇవన్నీ తండ్రి చేయలేడు, తల్లి చేయగలుగుతుంది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి తత్వం ఉందో, ఎలాంటి గుణాలు ఉన్నాయి, ఎలాంటి సామర్థ్యం ఉందో దానికి అనుగుణంగా వెళ్ళాలి, అప్పుడు సురక్షితంగా ఉంటుంది. అది వైదిక సంస్కృతిలో స్త్రీ తండ్రి సంరక్షణ, వివాహం అయిన తర్వాత భర్త సంరక్షణ, తర్వాత పుత్రుల సంరక్షణలో ఉండాలి. చాలా మృదువైనటువంటి వాళ్ళు స్త్రీలు, పురుషుడు చాలా ఏమంటారు రఫ్ అంటే కఠినత్వము చాలా మోటుగా ఉంటుంది. సాధారణంగా స్త్రీలు చాలా మృదువుగా ఉంటారు. ఇప్పుడు వైదిక సంస్కృతిలో చూడొచ్చు, స్త్రీలు చిన్నపిల్లలు, బ్రాహ్మణులు, వృద్ధులు, గోవులు, పక్షిం ఈ 5 వర్గాల వాళ్ళకి ఎప్పుడు రక్షణ ఉండాలి, రక్షించబడుతూ ఉండాలి అని చెప్పాడు. దాని నుంచి అర్థం చేసుకోవచ్చు, గోవులు చాలా మృదువు, వృద్ధాప్యం, వృద్ధులు శారీరకంగా ఏమి ఉండదు వాళ్ళకి, వాళ్ళు కూడా చాలా సామర్థ్యాన్ని కోల్పోయి ఉంటారు, వాళ్ళని సంరక్షించాలి. చిన్నపిల్లలు వాళ్ళని రక్షించాలి. ఇటువంటి వాళ్ళ వర్గంలో స్త్రీలను చేర్చారు. అంటే తక్కువ చేసుకోవడం అది కాదు, చిన్నపిల్లలతో సమానంగా చూడాలి. అంటే చిన్నపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు వెళ్ళనివ్వడము, ఇష్టం వచ్చినట్టు పోనివ్వడము, ప్రవర్తించిన ఇవ్వడం చేయరు, అనుమతి ఇవ్వరు. ఎందుకు, వాళ్ళు ఆలోచించలేరు స్వతహాగా నాకేది మంచి ఏది కాదు. ఆ విధంగానే అటువంటి వర్గంలో స్త్రీలను పెట్టారంటే తక్కువ చేసుకోవడం కాదు, ఇది సంరక్షించాలి, బిడ్డని సంరక్షించుకుంటారే ఆ విధంగా సంరక్షించాలి స్త్రీలని.
అందుగురించే అది తండ్రి రక్షణ భర్త రక్షణ ఆ విధంగా ఎవరైతే ఉంటారో కుటుంబ జీవనం చాలా సాఫీగా కొనసాగుతుంది. నేను స్వతంత్రురాలిని, నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకుంటాను అంటే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. ఇప్పుడు విదేశాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో, భారతదేశంలో కూడా ఎందుకు ఇది ఇంత ఘోరంగా తయారయ్యాయంటే ఇది స్వతంత్రాలను అనుకోవడం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. ఆ చిన్నపిల్లవాడు ఏ విధంగా అనుకుంటాడు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, భవిష్యత్తు పాటు చేసుకుంటాడు. ఆ విధంగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. కలి ప్రభావం మొత్తం సమానం, స్త్రీ పురుషులు సమానం, సమానం ఎలా సమానం అంటారు? ఆ శరీరం పనిచేసే తీరు వేరు, ఈ శరీరం పనిచేసే తీరు వేరు. ఇప్పుడే చెప్పాను కదా, చిన్న బిడ్డను తల్లి చూసుకున్నంతగా తండ్రి చూసుకోలేడు, ఎంత ప్రయత్నం చేసినా చూసుకోలేడు. ఇల్లు కూడా స్త్రీ ఉన్నప్పుడు ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో భర్త చూసుకోలేడు. అదే భర్త రాత్రి మూలు బయట కష్టపడి అర్ధరాత్రి అయినా సరే కష్టపడి రాగలరు, అది స్త్రీ చేయలేదు. ఎలా సమానమైన అంటారు? ఆ వాహనం వేరు, ఆధ్యాత్మికంగా సమానమే, ఆత్మ సమానమే, వ్యత్యాసం ఏం లేదు. ప్రయాణికుడివే నువ్వు, బస్సులో కూర్చున్నప్పుడు ఇద్దరు, కార్లో కూర్చున్నప్పుడు, టూ వీలర్లో కూర్చున్నప్పుడు వాహనం తేడా వచ్చింది కదా, వాహనం తేడా ఉంది. ఏరోప్లేన్ లో కూర్చున్నావు, ఇక్కడ నుంచి హైదరాబాద్కు ఒక గంటలో వెళ్ళిపోవచ్చు విమానంలో, బస్సులో 8 గంటలు పడుతుంది. వాటి వాహనాన్ని బట్టి నువ్వు ప్రయాణికుడివే, విమానంలో వెళ్ళిన ప్రయాణికుడివే, బస్సులో వెళ్ళిన ప్రయాణికుడివే. అంటే ఆత్మగా వ్యత్యాసం ఏం లేదు, ఆ శరీరంలో ఉన్నందుకు దానికి అనుగుణంగా ఏం చేయాలో అది చేయాల్సింది. ఇప్పుడు విమానంలో కూర్చుంటే 1 గంటలో వెళ్ళిపోతుంది కదా, బస్సు కూడా మొత్తము, బస్సు ఎందుకు పోదు, 8 గంటలు ఎందుకు పడుతుంది దీనికి అని చెప్పి ఏం చేయి, మొత్తము యాక్సిలరేటర్ తొక్కి పడేసాయి. పాడైపోయే అవకాశం మొత్తం. నేను 1 గంటలో ఉంటా చూడు బస్సులో, అని హైదరాబాద్ లో బస్సు ప్రయాణం ఏమవుతుంది, బస్సు వేడెక్కడమా అది చెడిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది, పోటీ పడకూడదు. ఆ విధంగా ఆత్మ స్థాయిలో సమానమే ఆత్మ, ఆ శరీరంలో ఉన్నందుకు శరీరానికి వర్తించేటువంటివి జాగ్రత్తగా ప్రతి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అది వైదిక సంస్కృతి. అంతేగాని తక్కువ చేయడము, అంతే సమానత్వం ఎలా వస్తుంది? బిడ్డకు పాలు తండ్రి ఇవ్వగలుగుతాడా? ఈరోజు మూర్ఖులు అంత సమానం ఎలా సమానం అంటారు? బిడ్డకు పాలు ఇవ్వు, నీ భార్య డ్యూటీ చేస్తుంది, నువ్వు పాలు ఇవ్వు. ఎవరి శరీరం వాళ్ళది, వాహనం లాగా. అంతేందుకు ఈరోజు సమానత్వం అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాల్లో తర్వాత కొన్ని చోట్ల ఇచ్చారు కదా, నైట్ డ్యూటీలు వేయొద్దు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారు కొంతమంది స్త్రీలు, నైట్ డ్యూటీలు, లాంగ్ డ్యూటీలు నైట్ చేస్తే వేయరు. సమానత్వం ఎట్లా పోతుంది? అక్కడ తేలుస్తుంది సమానంగా సమానత్వం కాదు, వీళ్ళని సంరక్షించాలి, సురక్షితంగా ఉంచాలి కాబట్టి నైట్ డ్యూటీలు వేయకూడదు వీళ్ళు, కానీ తెలుస్తుంది అక్కడ ఎప్పటికీ సమానం కాదు. అది దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు ఈరోజు సమాజం పూర్తి నాశనం అయిపోయింది. విచ్చల విడిగా ఇష్టం వేసేట్టు ఇక్కడ చూడొచ్చు, ఈమె కుంతి మహారాణి తన పుత్రుల సంరక్షణలో ఉంది. ఇక్కడ కూడా దేవవతి మాత సంరక్షణలో. ఇక్కడ అదొకటి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ కపిల భగవాన్, కపిలుడి యొక్క బాధ్యత తల్లి సంతోషంగా ఉండే విధంగా చూడాలి. ఈవేళ రేపు చూసుకునే పుత్రులు కూడా ఎట్లున్నారు, తల్లి ముసళ్ళు అయిపోయినా అయిపోయింది ఏం పని లేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు చేపించుకుంటారు, ఇంట్లో కొంచెం బలహీనం అవుతూనే వృద్ధాశ్రమాలు అవి ఘోరమైంది పరిస్థితి. సరే ఇక్కడ తల్లి బాధ్యత చూడాలి. కొడుకు ఆదర్శప్రాయమైనటువంటి కొడుకు కపిల, ఇక్కడ ఈమెకేం బోధిస్తున్నాడు ఈ అధ్యాయంలో? ఏంటి తల్లిని సంతోష పెట్టడం అంటే?
ఏం సంతోష పెట్టావు తల్లిని పుత్రుడిగా నువ్వు శరీరాన్ని శరీరాన్ని ఏం సంతోష పెట్టగలవు వృద్ధాప్యం వస్తుంది వచ్చింది కూడా నీకు 25 అంటే మీ అమ్మకు కనీసం 50 అయితే ఉంటాయి 40-50 వృద్ధ 40 అంటేనే వృద్ధాప్యం ఆరంభం వైదికంగా ఏంటంటే స్త్రీకి పురుషులకి వివాహ వయసు నిర్దేశం ఏంటంటే స్త్రీకి 16 దాటక ముందు వివాహం చేయాలి 12-14 16 దాటక ముందు పురుషుడికి 25 దాటక ముందు సాధారణంగా ఆ విధంగా 25-16 లో వివాహం అయితే పురుషుడు అయితే 25 వివాహం అయింది నీకు 50 వచ్చేసరికి నీ కొడుకు 25 ఉంటాడు అప్పుడు ఆనందంగా నువ్వు ఆధ్యాత్మికంగా పూర్తిగా నీ జీవితాన్ని కేటాయించుకోవచ్చు నీ కొడుకు బాధ్యత తీసుకుంటావు అప్పటికి స్త్రీకి 16-25-40-41 సంవత్సరాన్ని వృద్ధాప్యం ఆరంభం అవుతుంది 40 వృద్ధాప్యం ఆరంభం 50 వృద్ధాప్యం 60 వృద్ధాప్యం పండు 70 పండు ముసలి అంటే నడి ముసలి ప్రాయం అది 60 అందుకే రిటైర్మెంట్ పెట్టారు అప్పుడు 58-60 70 పండు ముసలి అంటే పండు ఎప్పుడైనా రాలిపోవచ్చు సరే ఇక్కడ కాబట్టి తల్లిని చూసుకుంటున్నాను అంటే తండ్రిని చూసుకుంటున్నాను తల్లిని చూసి ఏం చూసుకుంటాం వాళ్ళ శరీరానికి అది చూసేది అలా ఆధ్యాత్మికంగా వాళ్ళకు ఉన్నతి కలిగే విధంగా పుత్రుడు సంరక్షించాలి అది పుత్రుడు అంటే ఇక్కడ కపిల భగవాను తల్లికి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి ఆమె అడుగుతుంది నా పరిస్థితి ఇలా ఉంది తర్వాత శ్లోకాల్లో పూర్తిగా ఇంద్రియాలకు లోన అయిపోయినాను నేను ఎలా బయటపడేది ఏంటి తమోగుణంలో ఉన్నాను నేను ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారు అది తల్లిని చూసుకోవడం అంటే తల్లి మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండే విధంగా పుత్రుడు ప్రయత్నం చేయాలి పుత్రుడు తల్లి ఏం చేయాలి ఆ చిన్న ఆ పుత్రుడు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మరల్చాలి చూడండి బాధ్యత ఒకరి ఒకరి పట్ల ఒకరి బాధ్యత ఎలా ఉందో ఎంత మంచి విధానం అది ఎప్పుడు ఏంది నువ్వు ఏదో పెద్ద చదివేవా నీకు రెక్కలు వచ్చాయి ఉద్యోగం వచ్చింది నీ పాటికి నువ్వు హైదరాబాద్ లోను సింగపూర్ లోనూ ఉంటావు ఏమేమో ఈ ఊర్లో పల్లెటూరులో ఉంటుంది ఏమంటే వీడియో కాల్ చేయి మాట్లాడే అది కూడా లేదు వీడియో కాల్ లేదు ఏం లేదు నెల కింద డబ్బులు పంపిస్తే ఎక్కడ ఎవరి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు ఇప్పుడు తల్లికి కొడుకు బాధ్యత లేదు కొడుకు తల్లి బాధ్యత లేదు ఏం బాధ్యత తీసుకుంటున్నారు కొడుకు పట్ల నా కొడుకు ఆధ్యాత్మికంగా ఎదగాలి ఈ శరీరం కాదు అని ఏ తల్లికి ఉంది మా తల్లి ఈ శరీరం కాదు ఆమెకు ఆధ్యాత్మికంగా ఏదైనా బోధించాలి దగ్గర కూర్చొని రెండు ముక్కలు భగవద్గీత భాగవతం చెప్పాలి ఎవరికి ఉంది చెప్పే వాళ్ళు లేరు వినేవాళ్ళు కూడా లేరు అస్తవ్యస్తం అయిపోయింది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కపిల భగవాను బాధ్యత గల పుత్రుడుగా వాళ్ళ తల్లికి తల్లి యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని దృష్టిలో పెట్టుకొని బోధిస్తుంది అది బిందు సరోవరే భగవాన్ కపిలకి లేకుండా ఏం చేస్తుంది చెప్పు తల్లికి అనారోగ్యం వచ్చింది వృద్ధాప్యం వచ్చింది ఏమో అనారోగ్యం అయితే వస్తుంది తల్లి తినాల్సిన మాతలు రెండు నువ్వు తింటావా తల్లికి వేసుకోవాల్సిన రెండు సూదులు ఉన్నాయి ఇంజక్షన్ నువ్వు వేపించుకో అంటే దీని అంతే అర్థం శరీరానికి కాదు నువ్వు సంరక్షణ ఇవ్వాలి శరీరానికి ఇవ్వాలి అత్యున్నతమైనటువంటిది వాస్తవంగా ఇవ్వాల్సింది ఆత్మకి ఇవ్వాలి అది పుత్రుడు అంటే ఈ 6వ శ్లోకంలో తమాసీనమ కర్మాణం తత్వ మార్గాగ్ర దర్శనం స్వసుతం దేవహూత్యాహ ధాతు సంస్మరతి వచః తన ఎదుట కపిల భగవానుడు సావకాశంగా ఉపవిష్టుడై ఉన్నప్పుడు దేవహూతి బ్రహ్మ పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొని అతనిని ఇట్లు ప్రశ్నింపనారంభించను వివాహానికి ముందే తెలిసింటే ఆమెకు ఈ విధంగా భగవాన్ కపిల భగవానుడు నీకు పుత్రుడిగా వస్తాడు
ఆయన నీకు బోధనలు చేస్తాడు ఆధ్యాత్మికంగా అని. అది గుర్తొచ్చింది ఆమెకు, బ్రహ్మకు, బ్రహ్మదేవుడు చెప్పింది గుర్తొచ్చింది దేవహూతి మాత. భర్త లేడు, పుత్రుడు సంరక్షణలో ఉంది. కపిల భగవాను ఒక రోజు కొంచెం విరామంగా కూర్చొని ఉన్నప్పుడు వెళ్ళి ఆధ్యాత్మిక విషయాల గురించి అడుగుతుంది. కపిల భగవాన్ని గురువుగా స్వీకరిస్తుంది. సాధారణంగా ఇది కూడా చూడొచ్చు, ఎవరైనా కొడుకులు కొంచెం భక్తి గురించి తల్లికి చెప్పడానికి మొదలు పెడితే ఏమంటారు? నువ్వు ముందు పుట్టినా, నేను ముందు పుట్టినా అంటారు. నువ్వు చెప్పింది నేను వినాలనా? నాకు తెలియదు, నీకు తెలుసా అంటారా? అది ఆధ్యాత్మిక విషయాలు వచ్చేసరికి, భౌతిక విషయాలు వచ్చేసరికి వింటారు. కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ అనుకో, తల్లి డాక్టర్, మా కొడుకు డాక్టర్, మా కొడుకు ఎలా చెప్తే అలానే ఉండాలి నేను. మా కొడుకు ఏ టాబ్లెట్ తినమంటే అదే తింటాను, ఏ ఆహారం తినమంటే అదే తింటాను. ఎందుకు? మా కొడుకు నాకంటే ఉన్నతంగా ఉన్నాడు. భౌతికంగా ఒప్పుకుంటారు, ఆధ్యాత్మికం వచ్చేసరికి నీకు తెలుసా నాకన్నా ఎక్కువ అని ఆధ్యాత్మికం ఎంత చౌక అయిపోయిందో చూడు. పోయిన వేరే చదువులైనా తీసుకోండి, మా వాడు ఎంఎస్సి ఏదో చదివి వచ్చాడు, పెద్ద చదువు చదివి వచ్చాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో, నాకన్నా పెద్ద చదువు కాబట్టి మా పిల్లోడు బాగా తెలుసు, మా పిల్లోడిని అడిగి చేస్తాను ఏదన్నా చేయాలంటే. ఆధ్యాత్మికం వచ్చేసరికి లేదు లేదు, పిల్లోడిని అడిగేది లేదు, నీకేం తెలీదు, నాకే తెలుసు మొత్తం. అంటే ఆధ్యాత్మికం వచ్చేసరికి మొత్తం చౌక అయిపోయింది, అంత చీప్ అయిపోతుంది. కానీ ఇక్కడ దేవహూతి ఏముంది, అక్కడ దేవహూతి మాత అలాంటి తల్లి కాదు. వాస్తవంగా అర్థం చేసుకున్నది, నా కొడుకు కపిల భగవాన్ ఆధ్యాత్మిక అవగాహన ఉంది, అందులో ఆమె యోగి భార్య తెలిసి ఉంటుంది తప్పకుండా, సేవ చేసింది యోగి భర్త. ఆయన ఎవరు ఆధ్యాత్మికంగా చాలా సాధన చేసి ఉన్నాడు అప్పటికే వివాహానికి ముందే అటువంటి వ్యక్తి. కాబట్టి ఈమె నా కొడుకు ఈమె ఏనాయని చెప్తాడులే, వెళ్ళి పాదాల దగ్గర కూర్చొని కపిల భగవాన్ పైన కూర్చున్నాడు, దేవతి మాత కింద కూర్చొని, గురు శిష్య సంబంధం. నువ్వేం చెప్తావు నా కొడుకు, నాకు అడుపును బట్టావు, నువ్వేం చెప్తావు నాకు కాదు, అది బాగుపడే లక్షణం కాదు. అది వ్యాసముని వినలేదా కూర్చొని సుఖదేవ గోస్వామి చెప్తుంటే? కాబట్టి ఇది ఆధ్యాత్మిక విషయాలు, శరీరానికి సంబంధించి కాదు, నువ్వు నా కొడుకు నా కూతురు ఈ కొడుకు కాదు. ఆధ్యాత్మిక విషయాలు అనేటివి ఆ రంగమే వేరే రంగం అది పూర్తిగా. ఇక్కడ తన ఎదుట కపిల భగవానుడు ఒకరోజు చాలా విరామంగా కొంచెం విశ్రాంతిగా కూర్చొని ఉన్నప్పుడు దేవహూతి మాత వెళ్ళి ఆధ్యాత్మిక విషయాలు, భౌతిక భావన నుంచి, కష్టాల నుంచి, కష్టాలు దీనివల్ల వస్తాయి మనకి, శరీరం వల్ల, శరీరం నేను అనుకోవడం, ఎప్పుడైతే శరీరం నేను అనుకుంటామో శరీరం గురించి ఆలోచిస్తామో, నాలుగవ తిన పెట్టాలి, నాలుగెన్నెన్న తినిపించు, కళ్ళకి ఎన్నెన్న చూపించు రూపం సంతృప్తి చెందదు, ముఖ్యంగా నాలుక తమోగుణాన్ని తీసుకుపోతుంటుంది, ఇంద్రియాలు ఇంత కష్టపెడుతున్నాయి నన్ను. ఇక్కడ ఏం చెప్పారు కపిల భగవాన్ గురించి చూడండి, ఆమె దేవహూతికి పరతత్వపు చరమ గమ్యమును చూపగలిగిన వాడు. ఆధ్యాత్మికంలో కూడా వివిధ స్థాయిలు ఉన్నాయి, అత్యున్నతమైనటువంటి స్థాయిని, స్థాయి మార్గాన్ని చూపెట్టగలవాడు కపిల తన తల్లికి, అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపెట్టగలవాడు అని ఇక్కడ చెప్పారు. తత్వ మార్గ అగ్ర దర్శనం, దర్శనం అంటే ఏముంది ఇక్కడ, దర్శనం చూపగలిగినట్టు. తత్వం అంటే తత్వం, వాస్తవం, వాస్తవ స్థితి, సత్యం, పరం సత్యం. ఎవరు పరం సత్యం? పరం బ్రహ్మ. తత్వం మూడు విధాలుగా ప్రకటమవుతుంది. ఏంటి మూడు దశల్లో ప్రకటమవుతుంది తత్వం?
పరమాత్మ ముందు వచ్చేసి బ్రహ్మ బ్రహ్మజ్యోతి ఇంకొంచెం పైకి వెళ్తే పరమాత్మ ఇంకా పూర్తిగా మూడో దశ ఉన్నతమైనది దానికి మించి ఏది లేదు మత్త పరతరం నాణ్యత భగవాన్ కాబట్టి ఇక్కడ పరమాత్మ బ్రహ్మ సాక్షాత్కారం అవి కూడా ఆధ్యాత్మికమే దిగవ తరగతి దశలు అందుకే ఇక్కడ ఏమన్నారు కపిల భగవాన్ గురించి తత్వ మార్గంలో అగ్రమైన దానిని తల్లికి చూపెట్టగలవాడు అని ఏంది అగ్రమైనది భక్తి యోగం అందుకే ఈ అధ్యాయం పేరే భక్తి యోగ మహిమ కపిల భగవాన్ ఇప్పుడు భక్తి యోగం గురించి ప్రచారం చేసే వాళ్ళలో ప్రామాణికమైన వాళ్ళు మహాజనులు అంటారు వాళ్ళని ప్రాథమికంగా ఎంతమంది 12 మంది మహాజనులు ఉన్నారు అంటే భక్తి యోగం గురించి చక్కటి అవగాహన కలిగి వాళ్ళు 12 మంది వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా మహాజనులు చాలా మంది వస్తారు ఆచార్యులందరూ మహాజనులే ఇక్కడ చూడండి కపిల భగవాన్ మహాజనుల్లో ఎంతమంది మహాజనులు 12 ఎవరెవరు బ్రహ్మ భీష్మ బలి శివ తర్వాత శివ సుఖదేవ గోస్వామి భీష్మ కపిల కుమార కపిల మను ఎన్ని తర్వాత యమధర్మరాజు మను ప్రహ్లాద్ మహారాజు నారద ముని జనక మహారాజు 12 ఇక్కడ కపిల భగవాను మహాజనుల్లో ఒకడు ఎందుకు మహాజనులను అనుసరించాలి ఇక్కడ వచ్చింది కపిల భగవాను మహాజను కాబట్టి తత్వదర్శనంలో ఉన్నతమైనటువంటి పరతత్వ ఆధ్యాత్మిక సాక్షాత్కారంలో ఆధ్యాత్మిక అనుభవంలో అత్యున్నతమైనటువంటిది వాళ్ళకి తెలుసుంటుంది అత్యున్నతమైంది రహస్యం అది ధర్మస్య తత్వం నిహితం గుహాయ మహాజనోయేన గత సుపంత పంత అంటే దారి మానవ జీవిత లక్ష్యమే అత్యున్నతమైంది సాధించాలి ఏంటి అత్యున్నతమైందంటే అంతులేని ఆనందం ఆనందం కోసమే అందరు పోరాటం చేస్తున్నారు ఆనందం పొందాలి అంటే ఎటువంటి ఆనందం ఎప్పటికి పెరుగుతుండేటువంటి ఆనందం అటువంటి ఆనందం కొరకే ప్రయత్నం చేస్తున్నాం కానీ మన ఆనందం ఏమవుతుంది క్షణక్షణం ఏ విషయం తీసుకున్నా కూడా క్షీణ దశనే ఆహారం తీసుకునేది చూడండి తినడం వల్ల ఆనందం పొందడం శరీరం బలహీనం అవుతుంది కామం అనుభవించడం శరీరం బలహీనం అవుతుంది కళ్ళు బలహీనం అవుతాయి అన్ని బలహీనం అవుతాయి అన్ని క్షీణించేటివే అందుకు చాలా బాధకు లోనవుతాం మనం అయ్యో నేను ఏదో అనుకున్నా ఏదో అయిపోయింది ఎంతో ఆనందించాలనుకున్నా ఎంతో భోగించాలనుకున్నా నా వల్ల కాదు ఇదే కానీ ఆధ్యాత్మిక ఆనందం ఏంటి పెరుగుతూనే ఉంటుంది పెరుగుదల ఉండదు అది ఆనందాంబుది వర్ధనం ఆనంద సాగరం ఇక్కడున్న సముద్రాలు మనం చూడొచ్చు ఎంత టైం ఇక్కడున్న సముద్రాలు ఒక పరిమితి ఉంటుంది కానీ ఆనంద సాగరం వర్ధనం పెరుగుతూనే ఉంటుంది ఆనంద సాగర్ ఆనంద సాగర్ ఎవరి దగ్గర ఉంది కృష్ణుడు ఆనందానికి నిధి సర్వానందాలకు నిధి ఆనందానికి నిధి అంటే ఇక్కడ అన్నిటికన్నా ఉన్నతమైనది ఏంటంటే బ్రహ్మ సాక్షాత్కారం అంటే బ్రహ్మజ్యోతి వీటి గురించి చర్చించడం అది కాదు పరమాత్మ గురించి అక్కడ కూడా పరమాత్మ దర్శనాన్ని చేసుకోగలిగి పరమాత్మ దర్శించగలిగితే నీకు వెళ్తావు వైకుంఠం శాంతరసంలో ఉంటావు సంపూర్ణంగా అంత స్థాయికి వస్తే దానికన్నా ఉన్నతమైనది ఏంది భగవంతుడి దగ్గరగా వెళ్ళి సేవ చేయటం భగవంతుడి సేవ చేయటం అనేది ఇది తత్వదర్శనంలో అత్యున్నతమైనటువంటిది అది ఇక్కడ కపిల భగవాన్ తల్లికి ఇవ్వగలడు
అని చెప్తున్నాడు. ఈమె అత్యున్నతమైనటువంటిది శ్రవణ కీర్తన స్మరణ వందనం. శ్రవణం కీర్తనం స్మరణం వందనం ఇది చేయటం భగవంతుడికి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికంగా. సతతం కీర్తయంతో మాం ఇతంతశ్చ దృఢవ్రత. పట్టుదలతో ఎప్పుడు కీర్తన, భగవంతు నామం చెప్తుండాలి, భగవంతుడి ప్రణామం చేస్తుండాలి, భగవంతుడి సేవ చేయాలి. ఇది అగ్రం అంటే నంబర్ వన్, ఆధ్యాత్మికంగా నంబర్ వన్ ఇది. సతతం కీర్తయంతో మాం శృణ్వత సుఖత కృష్ణ పుణ్యశ్రవణ. శృణ్వత కృష్ణుడి గురించి వినటం, కృష్ణుడి గురించి పాడటం, కృష్ణుడి గురించి పలకటం. నాకేం రాదు కృష్ణ గురించి చెప్పడానికి, నువ్వు ఎంత నేర్చుకున్నావు అంత చెప్పు. నా వల్ల కాదు, ఎలా నీ వల్ల కాకుండా ఎలా అవుతుంది? గరుడ గరుడ స్థాయిలో ఎగురుతుంది. గరుడ రెక్క ఒక్కసారి అట్లా అంటే చాలు, ఎన్ని యోజన వేల కోట్ల యోజనాలు వెళ్ళిపోయి ఉంటుంది ఒక్కసారి అట్లా అంటేనే. అది పక్షి, గద్ద పక్షి, రాబంద పక్షి, ఇసుక పక్షి, దానికి రెక్కలున్నాయి, దోమ కూడా రెక్కలున్నాయి. ఎగురుతుందా లేదా? మనం గరుడు అంత ఎగురుతామా? ఎగరలేము. అంటే భగవంతుడి గురించి చెప్పాలంటే మనం గొప్ప వాళ్ళమా అంత కాదు. దోమకు అక్కడక్కడ ఎగురుతుంటుంది, ఏదో దోమలాగా మనకు తెలిసింది. పిచుకలాగా ఎగరలేకపోవచ్చు, పిచుక ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుతూ ఉంటుంది. అంత ఎగరలేకపోవచ్చు అంటే అంత ప్రచారం చేయలేకపోవచ్చు. గద్ద పిచుక కంటే ఇంకా ఎక్కువ, రాబంద ఇంకా ఎక్కువ గద్ద కంటే, ఇంకా గరుడ అంత ఎంత తెలుసా నీకు అంత. దోమలాగా దోమ శబ్దం చేస్తుంటుంది కదా చెక్కలతో, తన స్థాయిలో తను చేస్తుంటుంది. మనకి ఎంత తెలుసో కొంచెమే తెలుసు భగవంతుడి గురించి చెప్పాలి. నాకు రాదు నా వల్ల కాదు అనేది కాదు, ప్రతి ఒక్కరికి బాధ్యత అది చెప్పాలి. శృణ్వతం సుఖత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. అదే ఇవన్నీ ఏంటంటే భక్తి మార్గం గురించి కపిల భగవాన్ ఉపదేశించబోతున్నాడని ఇక్కడ ఇంకా తేలిక చేసి ఇచ్చాడు చైతన్య మహాప్రభు మనకు. దీన్ని దీని భక్తి యోగం ఉంది నాచో కావో, చక్కగా నృత్యం చేయి, చక్కగా పలుకు, ప్రసాదం స్వీకరించు, చాలు నీ జన్మధన్యం అయిపోతుంది. ఇదే ఆధ్యాత్మికంలో అత్యున్నతమైన ఏంటంటే ఇదే. ఏది? భక్తులతో కలిసి ప్రసాదం స్వీకరించడం, నృత్యం చేయటం, పాడటం, ఇదే. దీన్ని మించింది లేదు. అడవికి వెళ్ళి ముప్పు మూసుకునే అవసరం లేదు. బ్రహ్మజ్యోతి అని అది బ్రహ్మజ్యోతి అంటే ఏంది, దీని గురించి ఆలోచించే అవసరం లేదు. నీకు చదువు రాకుండా పర్వాలేదు, అవసరం లేదు చదువు కూడా. కేవలం హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ చెప్పుకుంటూ వింటూ ఉంటారు. పెద్ద చదువు మనకు చదువు రాదు, హరే కృష్ణ ఎట్లా చేయాలి? చదువుకు హరే కృష్ణకి సంబంధమే లేదు. చైతన్య మహాప్రభు నిమ్మయ్య పండిట్ అందరికి తెలుసు, పండిట్ అని సన్యాసం తీసుకున్న తర్వాత ప్రకాశానంద సరస్వతి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈయన గృహస్థగా ఉండగా మంచి గొప్ప పండితుడు అని. అయితే ఈయనేంది మాలాగా వేదాలు చదవడం, ఇది ఇది మీ వేదాంతం చదవడం లేదు కూర్చొని ఎప్పుడు హరే కృష్ణ అంటూ నృత్యం చేసుకుంటూ పాడుకుంటూ ఉంటాడని. ఒకనొక సమయంలో కలిసినప్పుడు అడుగుతారు, నువ్వు సన్యాసి కదా, ఏంది ఎప్పుడు హరే కృష్ణ ఇది ఏం తెలియని వాళ్ళు మూర్ఖుల్లాగా చేస్తున్నావు నువ్వు. మూర్ఖులు అంటే ఏం తెలియని సాధారణ జనులు ఉంటారు వాళ్ళలాగా చేస్తున్నావు. సన్యాసి నువ్వు కూర్చొని వేదాంత అధ్యయనం చేయాలి అది అంటే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, మా గురువు ఏం చెప్పారంటే నాకు నువ్వు మూర్ఖుడివి, వేదము గీదం ఏం అర్థం కాదు నీకు, హరే కృష్ణ చేసుకో, నృత్యం చేసుకుంటూ ఉండు అంతే చాలు నీకు జీవితం ధన్యం అని చెప్పారు అంటూనే ప్రకాశానంద సరస్వతికి తెలుసు నిమ్మాయి పండిట్ గురించి విని ఉన్నాడు కాబట్టి
పర్వాలేదు, మీరు కీర్తన చేస్తున్నారు మంచిది, దాంతో పాటు వేదాంతాలు వేదం కూడా అధ్యయనం చేయొచ్చు కదా, అది ఇది అని అట్లా ప్రస్తావనకు వస్తుంది. అప్పుడు వేదాధ్యయనం వాస్తవంగా వేదాధ్యయన లక్ష్యం ఏంటంటే హరే కృష్ణ అని చెప్తారు మళ్ళీ అచైతన్య మహాప్రభు. కాబట్టి నేను మూర్ఖుడివా మేధావివా వైదిక పండితుడివా కాదా, స్త్రీయా గృహస్థ వృద్ధుడా బాలకుడివా వ్యాపారస్తుడివా ఉద్యోగస్తుడివా ఇవన్నీ కాదు. హరే కృష్ణ చేసావంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్నావు, లేదంటే దిగజారిపోయినట్టు. యోగి యోగి కంటే కూడా ఉన్నత స్థానంలో ఉంటావు, పెద్ద పెద్ద వేదాలు చదివిన వాళ్ళకంటే ఉన్నత స్థానంలో ఉంటావు. ఏం చేస్తే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ వెంటనే ఆనందం తెలుస్తుంది. భౌతికమైన విషయాలు మర్చిపోతావు. అది ఈ భక్తి యోగం గురించి వివరణ కపిల భగవాన్ దేవహూతి మాత ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. తర్వాత శ్లోకంలో వస్తుంది, ఆరో శ్లోకం ఏడో శ్లోకం నుంచి వస్తుంది. దేవహూతి వాచ దేవహూతి అడగడం కపిల భగవాన్ శ్రీమద్ భాగవతం కి ఐ మీన్ టు సే మెన్ ఆర్ ఉమెన్ ఆర్ ఈక్వల్ ఇన్ స్పిరిచువల్లీ నాట్ ఫిజికల్లీ. ప్రభు ప్లీజ్ అండర్స్టాండ్ ఆత్మగా సమానము మొన్న చెప్పాము కదా, స్త్రీయో వైశ్యస్తా శుద్ర తేపి అంతి పరాం గతి. కృష్ణుని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆత్మ కృష్ణుడి అంశ కాబట్టి కృష్ణుడి అంశగా సమానం అందరూ. కానీ భౌతికమైనటువంటి శరీరంలో చిక్కుపడి ఉన్నాం కాబట్టి ఒక్కొక్క శరీరం ఒకలాగా పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణ ఇచ్చాము, ఫోర్ వీలరు రోడ్డు మధ్యలో వెళ్ళొచ్చు, ఏరోప్లేన్ పైన వెళ్ళొచ్చు, వాహనంలో తేడా ఉంది. ప్రయాణికుడు ఒకడే, ఏరోప్లేన్ లో కూర్చున్నప్పుడు ఆయన ప్రయాణ వేగము అది వేరే ఉంటుంది, అక్కడ వసతులు వేరే ఉంటాయి. బస్సులో కూర్చున్నప్పుడు అక్కడ వసతులు ఆ ప్రయాణ వేగం వేరే ఉంటుంది. టూ వీలర్ లో కూర్చున్నప్పుడు అదే ప్రయాణికుడే దాని వేగము దాని వసతులు వేరే ఉంటాయి, దానికి అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా జీవుడు ఏం వ్యత్యాసం లేదు, ఆత్మ ఆధ్యాత్మిక స్థాయిలో ఏం వ్యత్యాసం లేదు. అది కృష్ణుడు చెప్పేది, స్త్రీయో వైశ్యస్తాశూద్ర స్థితి అంతి పరాం గతి మాముపేత్య మామాశ్రిత. నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారంటే భక్తి యోగాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు చాలా త్వరగా అత్యున్నతమైన స్థాయిని చేరుకుంటారు ఎవరైనా సరే అనేసి. కానీ సాధారణంగా భౌతిక జీవితానికి వచ్చేటప్పటికీ ఉదాహరణకు చెప్పాము కదా, ఇల్లు చక్కదిద్దాలి, భార్య చక్కదిద్దినట్టు, శిశువును చూసుకోవాలి, భార్య చూసుకున్నట్టు, భర్త చూసుకోలేడు, ఇల్లును చూసుకోలేడు, తర్వాత శిశువును కూడా చూసుకోలేడు. అదేవిధంగా బయటకు వెళ్ళి భర్త ఎన్ని కష్టమైనట్టు కష్టము నష్టము బాధలు అవి ఇవి ఓడ్చుకొని రాగలుగుతాడు, అదే భార్య తట్టుకోలేదని త్వరగా ఆ బాధకు లోనైపోవడం, శరీరం కూడా అంత బలంగా దృఢంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఆత్మ సమానం, ఆధ్యాత్మికంగా ఎటువంటి వ్యత్యాసం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికం వచ్చేసరికి శరీరాన్ని చూడరు, శరీరం వదిలేసేది ఏదో ఒక రోజు. కానీ శరీర భావన ఉన్నంత వరకు, శరీరంలో ఉన్నంత వరకు ఏం చేయాలి మనం, ఈ శరీరం ఇలా ఉంది ఎలా పనిచేస్తుందో అని అలానే పనిచేయించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకృతి పరంగా స్త్రీ శరీరం అనేది ఒక వాహనం, పురుష శరీరం అనేది ఇంకొక రకమైన వాహనం. ఆ వాహనానికి తగినట్లు దాని విధులు దాని శక్తి సామర్థ్యాలు దానికి ఉంటాయి దీనికి ఉంటాయి, ఆ విధంగా వ్యత్యాసం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా ఏం తేడా ఉండదు, ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి శరీర భావనలో ఉన్నప్పుడు అది చూడొచ్చు. మీరే తల్లి పిల్లలకు పాలు ఇవ్వగలుగుతుంది, తండ్రి ఇవ్వలేడు, వ్యత్యాసం అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా తేడా ఉంది. తేడా అంటే వాహనం, జీవుడు చేసుకున్న కర్మను బట్టి స్త్రీ వాహనం స్త్రీ శరీరం అనే వాహనం దొరుకుతుంది, ఇంకొక జీవుడు చేసుకున్న కర్మను బట్టి పురుష శరీరం అనే వాహనం దొరుకుతుంది. అర్థమైందమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు అర్థం కాకుంటే చెప్పండి, మళ్ళీ వివరిస్తాను.
హరే కృష్ణ మాతాజీ. అవునమ్మా, అదే శారీరకంగా ఉన్నప్పుడు కొన్ని తేడాలు ఉన్నాయి, దానికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్తే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. అది అవునవును. ఆధ్యాత్మికంగా సమానమ్మ, వ్యత్యాసం ఏముండదు. ఆధ్యాత్మిక విషయాలు వచ్చేసరికి ఏ వ్యత్యాసం ఉండదు, సమానంగా ప్రగతి సాధించగలుగుతారు. పర్వాలేదు, మరి ఇప్పుడు అర్థమైందా? కాదమ్మా, ఇప్పుడు ప్రస్తుత సమాజం ఎలా ఉంది ఎలా, అది చెప్పాను ఒకరి గురించి అని కాదు. ఇది ప్రస్తుతము సమాజం ఎంత అస్తవ్యస్తంగా అవుతుంది, ఎవరైతే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళు చక్కగా ఉంటున్నారో, అనుసరించలేని లేకుండా స్వతంత్రత కావాలనుకునే వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనేది అక్కడ. మంచిది మా, అడగండి, తప్పేం లేదు, మీరు అడగండి, అడగడంలో తప్పు లేదు. భాగవతంలో ఏంటంటే మనకు ఉన్న వివరాలు చెప్పుకుంటూ పోతుంటాము, మనకు అర్థం కానప్పుడు అడిగి చర్చించుకునే దానికోసమే ఉండేదన్నమాట. హరే కృష్ణ, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.